అటుపో ఇటు కూడా వచ్చు, ఇటు కూడా అక్కడ చేస్తాయి, ఇటు కూడా వచ్చాను. ఈ వంట అటుపోయి అటు తిరిగిందా అటుపో చేస్తా. అటు కూడా పోయి చూడాలి ఇట కింద. ఇప్పుడు చూస్తే ఆ గోదావరి ఎంత వచ్చేసి మనకి ఇది కూడా అంతే కాదు నాకు, ఎందుకంటే ఇది పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అంతగా బాగానే ఉన్నది, ఒక కాడ ఉన్నది ఒక కాడ లేదు అని లేదు. ఇప్పుడు ఎక్కడో తెచ్చిన గల్ల పడితే, ఎక్కడో మహారాష్ట్రలో పడితే కూడా ఆ ఉన్నది కూడా మనకే వస్తుంది. ఇప్పుడు మనకే గోదావరి పెద్దగా 100 కిలోమీటర్ల గోదావరితో మొత్తం మనం 3 మండలాలకు అదే పెట్టుకుంది. తర్వాత ప్రతి ఊరికి ఇట్లా వాగులు వంకలు తోగులు ఇట్లా ఉండడం అన్ని పొందుతుంది. దాంతో ఇప్పుడు ఆడ లగ్నవర చెరువు నిండితే అక్కడ కూడా వాళ్ళు మునుగుతారు, దాన్ని వరద వస్తే ఇటు మనం మునుగుతాను, ఇటు గుల్లవాగు పరిస్థితి అట్లా ఉంది. అటు రామప్ప చెరువుతో ఆ ఇంచెర్ల వాళ్ళకు కూడా మొత్తం ఇళ్ళకు నీళ్ళు వస్తాయి, అట్లా వాళ్ళతో నిండుతారు. అటు పాకాలు నిండుతుంటే ఇటు మన పాకాలు కొత్త గూడెం అవన్నీ వాళ్ళ వస్తుంది. అంటే పాప ఎక్కడ కూడా నీళ్లు లేవు అనే పరిస్థితి. మేడారమే ఇల్లి పక్క మేడారం ఊడటమే బాగా మాకు అనుకున్నాయి మళ్ళారా దీకే.